ఫ్రెండ్స్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ కేవలం మెడికల్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఓకేనా ఈ స్కాలర్షిప్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీరు స్కాలర్షిప్ నోటిఫికేషన్స్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలని తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ దిస్ దిస్ఇస్ మార్తీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు నేను చెప్పిన స్కాలర్షిప్ని అప్లై చేసుకోవాలంటే బడ్డీ ఫోర్ స్టడీ యాప్ని స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి స్కాలర్షిప్ని అప్లై చేసుకోండి బడ్డీ ఫోర్ స్టడీ యాప్ గురించి నేను డీటెయిల్గా నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఓపెన్ చేయగానే సెర్చ్లోకి వెళ్ళి డాక్టర్ ఏపీజి అబ్దుల్ కలాం స్కాలర్షిప్ అని టైప్ చేయండి టైప్ చేయగానే సెర్చ్ చేయండి ఒకవేళ రాలేదంటే మాత్రం బ్యాక్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ ఫర్ క్లాస్ టెన్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈడబ్ల్యూఓ స్కాలర్షిప్ అని ఓపెన్ అవుతుంది అలాగే ఇలా కిందికి వస్తేనే ఇక్కడ ఉంటుంది డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్షిప్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అబ్దుల్ కలాం స్కాలర్షిప్ ఓపెన్ అవుతుంది లాస్ట్ డేట్ చూడొచ్చు ఫిఫ్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఆ తర్వాత ఇక్కడ హూ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది నేను మీకోసం తెలుగులో ఒకసారి చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్కాలర్షిప్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్కి జాయినింగ్ అయ్యే వాళ్ళకి మాత్రం న్యూగా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్కి జాయినింగ్ అవుతుంటారు కదా వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అది కూడా వాళ్ళు నేషనల్ లెవెల్ లేదా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి అంటే జేఈ మెయిన్స్ లైక్ ఇంజనీరింగ్ పోయే వాళ్ళు అయితే జేఈ మెయిన్స్ రాసి ఉంటారు ఎంట్రెన్స్కి ఆ తర్వాత ఏం మెడికల్కి అయితే నీట్ ఎగ్జామ్ రాస్తుంటారు అలా రాసున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి థర్డ్ వన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఇంటర్మీడియట్ బోర్డుగాను ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది వాళ్ళకి ఉండాలి అండ్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దెన్ సిక్స్ లాక్స్ పర్ యానా ఉండాలి ఇవన్నీ చూసుకొని మీరు ఎలిజిబుల్ అయితే అప్లై నౌ మీద క్లిక్ చేయండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇన్స్ట్రక్షన్స్ సేమ్ యాజ్ టీజ్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ అక్కడ ఉంటుంది ఓకే మీ పేరుతో యూ హ్యావ్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ముందుగా పర్సనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతుంది పర్సనల్ డీటెయిల్స్ అంటే యాట్ ఈస్ మీ నేము మీ లాస్ట్ మీ ఫోన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఆ తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి మీరు ఈజీగా ఫిల్ చేయగలుగుతారు ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి ఓకే అది కంటిన్యూ అయితే మీకు కంప్లీటెడ్ అని పడుతుంది ఒకవేళ ఇలా పెండింగ్ అని పడిందంటే మీరు ఏదో ఇంకేదో మిస్ చేశారు దాన్ని ఫిల్ చేయనని ఓకే ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఓన్లీ మీరు క్లాస్ ట్వెల్త్ పాస్డ్ అంటే దాని మీద ట్వెల్త్ అని క్లిక్ చేయండి మ్యాక్సిమం ఓకే ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అండి ఫ్యామిలీ మెంబర్స్ మీలో ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ మెంబర్ని అక్కడ యాడ్ చేయండి ఒకరు ఉంటే ఒకరు లేదా ఇద్దరు ఉంటే ఇద్దరు మినిమం ఒకరిని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఆ డాక్యుమెంట్స్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మాకు ఈ విధంగా వచ్చింది ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయలేదు ఎందుకనగా మేము ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఓపెన్ అవుతుంది ఓకే అక్కడ డాక్యుమెంట్స్లో ఏమేమి అప్లోడ్ చేయాలో చెప్తాను ముందుగా అయితే మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఉండాలి తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఉండాలి నెక్స్ట్ వన్ క్లాస్ ట్వెల్త్ మార్క్ లిస్ట్ అనేది ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే రేషన్ కార్డ్ అయినా పెట్టుకోండి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్యాంక్ బుక్ ఉండాలి ఫోటో ప్రింట్ ఫోర్ ఫ్రంట్ పేజ్ ఫోటో ఉండాలి అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి అడ్మిషన్ రిసిప్ట్ జాయినింగ్ ఇన్ కేస్ మీరు కాలేజ్ జాయినింగ్ అయ్యేటప్పుడు ఒక అడ్మిషన్ రిసిప్ట్ ఉంటారు కదా అది అనేది మీ దగ్గర ఉండాలి ఓకేనా ఇవన్నీ మీరు అప్లోడ్ చేసే ముందర క్రాప్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఎందుకంటే వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉంటే అది అప్లోడ్ కాదు మళ్ళీ దాన్ని క్రాప్ చేసుకోవడం జరుగుతుంది సో ముందుగానే మీరు క్రాప్ చేసి పెట్టుకుంటే ఈజీగా జరుగుతుంది ఓకే ఈ విధంగా డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేసుకొని నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్ బ్యాంక్ డీటెయిల్ దగ్గర మీరు ఏం అప్లోడ్ చేయాలి అవసరం లేదు అప్లోడ్ చేయాల్సిన అవసరం జస్ట్ మీ అకౌంట్ నెంబర్ మీ బ్యాంక్ నేము మీ ఐఎఫ్సి కోడు మీ పేరు అని చెప్పేసి ఓకే కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు పెండింగ్ అనిపోయి కంప్లీటెడ్ అని పడుతుంది ఒకవేళ కేస్ ఏమైనా పెండింగ్ అని ఉడితే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి ఏదైతే పెండింగ్ అని పడిందో దాని మీద వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా అన్నీ కంప్లీటెడ్ అని ఈ విధంగా ఇలాగా కంప్లీటెడ్ అని ఇలా పడాలి ఓకేనా ఇక్కడ అన్ని గ్రీన్ మార్క్లో పడింది కదా అలాగా ఈ విధంగా కంప్లీటెడ్ అని పడితే ఇక్కడ టిక్ ఇవ్వండి ఐ హ్యావ్ రీడ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఓకేనా ఆ తర్వాత టిక్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ మీద ప్రివ్యూ అంటే ఆ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ప్రివ్యూ నొక్కగానే ఒకటంతా ఇలా పెద్దగా ఓపెన్ అవుతుంది స్క్రీన్ వెళ్ళి మీ డీటెయిల్స్ ఏమేమి అప్లై చేశారో అవన్నీ మీరు మళ్ళీ ఇంకోసారి చూడవచ్చు ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు అక్కడ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కింద ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది అక్కడ వెళ్ళి క్లిక్ చేసి మీరు ఏమైతే మిస్టేక్ చేశారో అక్కడ సర్చ్ చేసుకోండి సర్చ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కింద నొక్కండి సబ్మిట్ నొక్కితే మీకు సక్సెస్ఫుల్ అని మీ మెయిల్ కానీ లేదంటే మామూలు ఎస్మెస్ మెసేజ్ చేస్తారు ఓకేనా ఈ స్కాలర్షిప్ కనుక మీరు సెలెక్ట్ అయితే ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks to my viewers and subscribers. Thanking you.